चीफ मिनिस्टर रेवंत रेड्डी से मुलाकात करने वाले बीआरएस की अरकान असेंबली ने आज दूसरे दिन एक मुश्तरका प्रेस कॉन्फ्रेंस का खिताब करते हुए वाजे किया कि उनकी मुलाकात को कोई सियासी अहमियत नहीं है। वो अपने हलके के मसाइल, खासतौर पर अहदेदारों की जानिब से उन्हें प्रोटोकॉल ना देने के सिलसिले में नुमाइंदगी करने गए थे। उनकी वजाहत के बावजूद चंद अफराद उनके ताल्लुक से गलत तशहीर कर रहे हैं कि वो कांग्रेस पार्टी में शामिल होने वाले हैं। बीआरएस के उन चार अरकान असेंबली ने इंतबाह दिया कि उनके खिलाफ गलत तशहीर करने वालों के खिलाफ वो हतक इज्जत का दावा दायर करने से भी पीछे नहीं हटेंगे। चीफ मिनिस्टर से मुलाकात करने वाले नरसापुर की रुकन असेंबली सुनीता लक्ष्मा रेड्डी ने कहा कि चार अरकान असेंबली भी अपने अपने मसाइल पेश करने के लिए मुलाकात करने गए थे, इससे ज़्यादा मुलाकात में कोई सियासी मबाहिस नहीं हुए। కాంగ్రెస్ ప్రభుత్వం హామీలపైన కప్పదాటు వైఖరిని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సో ఆ హామీలపైన స్పష్టత లేదు. మొన్న ఇదే వేదికపై నుంచి నేను మాట్లాడడం జరిగింది. పార్లమెంట్ సమీక్ష సమావేశం తర్వాత మేము క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే ప్రభుత్వం చాలా ఇష్యూస్ లేదు. అదేవిధంగా మహాలక్ష్మి పథకంలో కూడా బస్ ఫ్రీ ఇస్తున్న తప్ప భాగంలో నాకు ఒకటి వల్ల నీళ్లు ఉంటుండే. ఇలా 15 రోజులు అవుతుంది నేను ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి, ఈ రోజు వరకు కూడా మరి నీళ్లు వేయలేకపోతుండే. ఈ రోజు వచ్చి మరి కొండా సురేఖ గారు వచ్చి ఇలా మా దగ్గర దుబ్బాకల ప్రోగ్రామ్ చేస్తున్నది. దానికి ప్రోగ్రామ్ కు నాకు ఎవరు చెప్పాలి, అధికారులు చెప్పాలి. ఇవాళ ఎవరు మా మా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జులు ఇలా వాట్సాప్ లలో పెట్టి మా మంత్రి గారు వస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఇలా కింద ఎవరు పేర్లు ఉన్నాయి, పూజల హరికృష్ణ మన సిద్దిపేట నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యే అయినా సిద్దిపేట నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యే పేరు పెట్టి దీన్ని రిలీజ్ చేస్తారు.